पंद्री श्रीनिवास रेड्डी अडिशनल एसपी उद्योग स्वच्छंद राजीनामा सदर्भंग आ ग्रमा चोली उद्योग विविध हूदा पलूर सन्मान कार्यक्रम घन निर्वहित कार्यक्रम की मुख्य अतिथि विकाराबाद आईपीएस एसपी नंद्याल कोटिरेड्डी कोदाड डीएसपी रघु पागो अंदर भाग में एसपी कोटिरेड्डी मालात मन ग्रमा पंद्री श्रीनिवास रेड्डी मोटमोद उद्योग में चेरी एंतमंदी की आदर्श निचार उद्योग में चेरेंटे एंदर भयपड़ पोलेकोर आये आदर्श आ ग्रामीण एसईल कांस्टेबल नलभ मंदिर पैगा उद्योग वारी श्रीनिवास रेड्डी आदर्श युवत लक्ष्य तो कष्ट चलीते उद्योग अवे वस्ताये पलूर मालात श्रीनिवास रेड्डी एसई उद्योग में चेरी ने अडिशनल एसपी का एन्नो पदवुलु चेशारन्नारु अलागे अम्मा जीवितंलो संतोषालकु कोदवे उंडदु जस्ट मनं आह्वानिंचालंते अनुभवंतो तीसुकुने निर्णयालु निर्णयाल पट्ल नम्मकं वाटि वल्ल भविष्यत्तुलो वच्चे लाभालु इवे मन निजमैन संतोषालु भूसंपद डेवलपर्स तरगने आस्ती चेरगने नम्मकं इदि डीटीसीपी अप्रूव्ड लेआउट क्लियर टाइटल 100% वास्तु तो पाटु अन्नी सौकर्यालु उन्ना गेटेड कम्युनिटी हैदराबाद यादाद्री मार्गंलो आलेरु जैन मंदिर एदुरुगा उन्ना वंडरफुल वेंचर भूसंपद डेवलपर्स वारी मॉडल टाउन मरी संतोषालनु आह्वानिद्दामा భూసంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్ లాభాల సంతోషాలను ఆహ్వానించండి భూసంపద డెవలపర్స్ తరగని ఆస్తి చెరగని నమ్మకం ఇక బయలుదేరదామా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ముకుందాపుర గ్రామ ప్రజలకు మరియు సోదరి సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు మూడు దశాబ్దాల పాటు అంటే 32 ఇయర్ సర్వీస్ చిన్నదేం కాదు సర్వీస్ 32 ఇయర్ సర్వీస్ అంటే చాలా గొప్ప విషయం అయితే 32 ఇయర్స్ సర్వీస్ విజయవంతంగా సక్సెస్ కావడానికి కారణం సపోర్ట్ అందరి సహకారం తోటి సపోర్ట్ తోటి విజయవంతంగా అన్ని డిపార్ట్మెంట్లు సిటీ గార్డ్స్ ట్రాఫిక్ సిఎస్ఓ2 గవర్నర్ ఇవన్నీ సక్సెస్ కావడానికి కారణం సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అయితే ఎస్పీ కోటెడ్ గారు ఇక్కడ ఉన్న మాట్లాడినందరూ ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ వీలవలనే జరిగింది శ్రీనివాస్ రెడ్డి వల్లే జరిగింది అన్న కానీ దానికంటే ఇప్పుడు ఆకాశంలో ఎదుగుతున్న చెట్టు ఆ కొమ్మలు పచ్చగా నిగనిగలాడుతుంటాయి ఆ చెట్టు మనకి ఏమవుతుందో ఆ చెట్టు మీద ఆ కొమ్మలు నిగనిగలాడే ఆ చెట్టు ఏమవుతుంది దానికి ఎందున్న మొదలు ఏర్లు ఆ ఏరుళ్ళు నలుగురు ఆ నలుగురు వ్యక్తుల గురించి మీకు తర్వాత చెప్తాను కంటిన్యూషన్లా ఆ నలుగురు వ్యక్తుల వలనే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డితో వచ్చిన మిగతా వారంతా కూడా ఈరోజు ఈ స్టేజీలా ఈ పొజిషన్లా ఈ పొజిషన్లా అంచెలంచెలుగా మెట్టు మెట్టుగా ఎదగడానికైనా ఆ నలుగురు వ్యక్తులు మొదటి మెట్టు నుంచి 32 మెట్లు ఎక్కించిన నలుగురు వ్యక్తుల గురించి చెప్తాను కంటిన్యూషన్లా
వాళ్ళ వల్లనే మన ఈ పొజిషన్లో ఉండగలిగాను. సరే, నేను నా జీవితంలో కూడా బాల్యం అనేది అత్యంత అద్భుతమైన జీవితం. అలాంటి బాల్యంలో నేను కూడా ఒక భాగస్వామ్యుని. ఇదే ముకుందాపురం గ్రామంలో అల్లరి చిల్లరగా తిరుగుతూ జనరేషన్ తేడా, నాకంటే చిన్న ఉన్న 10 మందిని కూడా తీసుకొని తిరుగుతున్న రోజుల్లో పెద్దలు అంటే నేను తిరిగేసిస్తూ నచ్చగా గాజుల భిక్షయ్యారు, పందిరి వెంకటరెడ్డి గారు, రుక్కయ్య గారు, వీరయ్య గారు, బోళ్ళ వీరయ్య గారు, బోళ్ళ కృష్ణారెడ్డి గారు, బోళ్ళ వెంకటరెడ్డి గారు అనుక్షణం మందలించేవాళ్ళు. ఏంది వీడు డిగ్రీ చదువుకునే రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్లా వీలనేసుకొని అనేది అనేవాళ్ళు. కానీ సరే, ఆ కమ్యూనికేషను అది ఎలా వచ్చేదంటే ఆ పెద్దలకి మా గ్యాప్ మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు మిత్రులు. ఆ మిత్రులు పంచే కొద్ది పెరిగేది విద్య, పంచే కొద్ది జరిగేది ధనం అని ఆ రోజులనే 1988 కంటే ముందు వాళ్ళు గ్రహించి మాకి గ్రాడ్యుయేషన్కి నాతో పాటు వాళ్ళు పెట్టిన భిక్ష, ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ కోటిరెడ్డి, నేను, ఇక్కడున్న చాలామంది ఎడ్యుకేషన్ వాళ్ళు పెట్టిన విద్యాదానం. లైఫ్ ఇస్ అబౌట్ టు చేంజ్. నో మోర్ 8 గంటలకి నీంద్, నో మోర్ లేట్ నైట్ మూవీస్, నో మోర్ పార్టీస్ విత్ ఫ్రెండ్స్. బిల్కుల్ సహీ కా తుమ్నే. ఇస్కే ఫ్యూచర్ కే లియే అబ్ నో మోర్ హాలిడేస్, నో మోర్ షాపింగ్ ఆర్ నో మోర్ ఫిజూల్ కా ఖర్చ్. లేకిన్ అగర్ ఇస్కా ఫ్యూచర్ ఆల్రెడీ సెక్యూర్డ్ హో తో? రియలీ? డాడీ బనే హో, దేవదాస్ నహీ. जीना छोड़ दूंगा, हॉलीडेज छोड़ दूंगा. स्मार्ट लोगों की क्लियर है प्रायोरिटी, बाकी सब बाद में. क्यूट वाले मेहमान से पहले LIC.